నేనైతే ఈరోజు మీతో బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. ఈరోజంతా నేను ఎలా స్పెండ్ చేస్తాను మా బాబుతో అని చెప్పి ఒక వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే నేను చాలా టిప్స్ ఇస్తాను. అండ్ మీ పిల్లలు కనుక ఎవరైనా చిన్నపిల్లలు ఉండి ఫోన్కి అటాచ్ అయిపోయి లేదా టీవీ స్క్రీన్ చూస్తూనే ఉండి అలాంటి వాళ్ళకి ఎలా ఆ హ్యాబిట్ని చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా మిస్ కాకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. చాలా టిప్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలాంటి ఇబ్బందులు అయితే పడుతూ ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో ఇవి మాత్రమే కాదని ఇంకా చాలా టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి, నెక్స్ట్ కొత్త కొత్త ప్లేసెస్ అన్ని చూపిస్తూ ఉంటాను, కుకింగ్ ఉంటుంది. సో ఒకటేంటంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను లంచ్ రెసిపీస్ రికార్డ్ చేయడంతో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. డైలీ మా వారు ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకువెళ్తారనమాట. సో మ్యాక్సిమం అంతా కూడా కుకింగ్ అంతా కూడా మార్నింగే కంప్లీట్ అయిపోతుంది. సో ఎందుకంటే నేను మా బాబు మా వారు ముగ్గురమే ఉంటాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కోసారి అంటే టైం వేస్ట్ అండ్ అంత ఓపిక అంత తీరిక రెండు ఉండవు నాకు. సో అందుకని నేను మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడైతే నేను పాలకూర ఇగురు చేస్తున్నాను. జనరల్గా పప్పు చేసుకుంటాం కదా పాలకూరతో, బట్ ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ రెసిపీ అనేది చాలా చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు సరుకులు వేసుకోవాలి. ఆ తర్వాత శనగ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి ఒక్కసారి మగ్గనివ్వాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫస్ట్ ఒకసారి మగ్గబెట్టేసుకోవాలి. టమాటా వేసే కంటే ముందే ఉల్లిపాయ కంప్లీట్గా మగ్గిపోవాలండి, లేకపోతే కొంచెం గట్టి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత బాగా కడిగి సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఆకునంతటిని కూడా వేసుకోవాలి. సో మనకి ఆకు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా, బట్ కర్రీ అయితే తయారైపోయిన తర్వాత చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే పాలకూరలో ఎక్కువ వాటర్ కంటెంట్ అంతా ఉంటుంది కదా. సో మన కర్రీ అంతా ప్రిపేర్ అయ్యేటప్పటికి చాలా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట, కొంచెమే అవుతుంది. సో ఎవరైనా ఎక్కువ ఆకుకూర తినాలి అని అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. అండ్ ఆకు కూడా మగ్గిపోయిన తర్వాత సరిపడా ఉప్పు, కారం, కొంచెం చింతపండు, పసుపు అండ్ కొంచెం బెల్లం కూడా వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి కూడా నచ్చుతుంది. అండ్ మా బాబుకి కూడా ఇది చేసి పెడుతూ ఉంటాను. మెయిన్గా నాకు అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి వీడియో అంటే మొబైల్ ఫోన్స్ కానీ టీవీ స్క్రీన్స్ కానీ మ్యాక్సిమం ఫుడ్ తినే సమయంలోనే ఇస్తామని నేను అనుకుంటాను. నేనైతే ఫస్ట్లో మా బాబుకి ఇద్దామని అంటే పని తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇవ్వాలి అని చెప్పి 1 or 2 times ఇచ్చాను. బట్ వెంటనే నేనే రియలైజ్ అయ్యాను అనమాట, చా నేనే ఏంటి నా హ్యాండ్స్తో నేనే నా బాబుకి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ అలవాటు చేస్తున్నాను అని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకొని సో వాడితో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. సో ఆటోమేటిక్గా వాడు స్క్రీన్ని చూడడం అయితే చాలా వరకు తగ్గింది. అండ్ ఫస్ట్ థింగ్ నేనైతే అనుకుంటాను నేను ముందు మానేస్తే కనుక బాబుకి అలవాటు పోతుంది అని. సో ఫస్ట్ నా దగ్గర నుంచి ఆ మార్పు స్టార్ట్ అయింది. సో ఆటోమేటిక్గా వాడు కూడా తగ్గించేశాడు. అండ్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే పెసరట్లు వేస్తున్నాను. జనరల్గా మనం ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, ఇంకా కొత్తిమీర, క్యారెట్ తురుము ఇవన్నీ కూడా మనం పెసరట్టు పైన వేసుకుంటాం కదా. సో మనమైతే పెద్దవాళ్ళం ఎలాగైనా తినేస్తాము, కాస్త క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటే. అదే చిన్నపిల్లలకి అల్లం ముక్కలు అలాంటివి పెడితే కనుక వాళ్ళు ఇష్టంగా తినరు, మళ్ళీ అవన్నీ తీసి ఏరేసి పెట్టేయాలన్నమాట. సో అలా కాకుండా నేనైతే ఏం చేస్తానంటే పెసలు మిక్సీ వేస్తాం కదా, సో పెసలు మిక్సీ వేసేటప్పుడే దాంట్లో చిన్న అల్లం ముక్క వేసేస్తాను. సో దానివల్ల ఏంటంటే అల్లం ముక్క ఏరి తీసేసే పని ఉండదు అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా పెసరట్లకి తగిలి మంచి టేస్టీగా అనిపిస్తుంది. ఈ రెసిపీ అయితే నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. సో మా నాన్నగారు కొంచెం కారం కోసం పచ్చిమిరపకాయలు కూడా వేస్తారనమాట. సో బాబు కోసం చేసేటప్పుడు నేను పచ్చిమిరపకాయ వేయకుండా అల్లమే వేస్తాను.
సో ఎలాగైనా సరే కాస్త అల్లం ఇంటేక్ ఉంటే కనుక కొంచెం బాడీలో ఉండే పైత్యం అవి కూడా పోతాయి కదా. అండ్ పైన ఇలాగా మొత్తం గార్నిషింగ్ చేసుకొని ఇవన్నీ కూడా స్టఫ్ చేసుకొని మేను మా వారు అయితే ఇలా పెసరట్లు వేసుకుంటాం. బాబుకి ఓన్లీ ఆనియన్ కొత్తిమీర వేస్తా అన్నమాట. నాకైతే డెఫినెట్గా చాలా చాలా కొత్తిమీర ఉండాలి. కొత్తిమీర ఉంటేనే పెసరట్టు టేస్టీగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా వారికి లంచ్ బాక్స్ ఇచ్చేసాను. సో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ చక్కబెట్టేసుకొని ఆ తర్వాత బాబుని తీసుకొని ఇలా ప్లే ఏరియాకి వచ్చానన్నమాట. సో మాకు అపార్ట్మెంట్స్ కిందంతా కూడా కొంచెం పిల్లల కోసం అని చెప్పి ఇలా ఆడుకోవడానికి ఏరియా ఉంటుంది. సో అక్కడ తీసుకొచ్చాను. అండ్ నేను ఇక్కడికి డైలీ అయితే తీసుకురానండి, ఎందుకంటే ఇంట్లో పనులు ఏవో ఒకటి ఉంటాయి కదా. సో అందుకని నాకు డైలీ తీసుకురావడం పాసిబుల్ అవ్వదు. బట్ కుదిరినప్పుడైతే అట్లీస్ట్ వారంలో ఒక్కసారైనా తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే డైరెక్ట్గా సన్లైట్ తగులుతూ ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడంతో కొంచెం వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు పిల్లలు. డైలీ ఇంట్లోనే ఉంటే కనుక కొంచెం ఎక్సర్సైజ్ లాగాని ఏమీ ఉండదు కదా. సో అందుకని ఇలా కొంచెం ఎండలో ఆడుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం రెసిస్టెన్స్ పవర్ కూడా డెవలప్ అవుతూ ఉంటుందని చెప్పి నేను ఇలా వీక్లీ వన్స్ అయినా తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ స్లైడ్స్ అయితే బాబుకి ఇంకా అస్సలు అలవాటు అవ్వలేదండి. పై వరకు ఎక్కుతాడు కానీ ఆడుకోవడానికి భయపడి దిగిపోతాడు. సో నెమ్మది నెమ్మదిగా ఆటోమేటిక్గా వాళ్ళకే వచ్చేస్తుంది. నేనైతే ఏది కూడా ఫోర్స్ఫుల్గా నేర్పించను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట, ఇది ఆడుకో, ఇది వద్దు, ఇక్కడైతే పడిపోతావు అలా చెప్తాను. సో వాడికి కొంచెం జాగ్రత్త ఎక్కువ అండ్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటాడు కాబట్టి చెప్పిన మాట వింటాడనమాట. అండ్ ఇక్కడైతే కాసేపు రన్నింగ్ చేస్తాను, కాసేపు ఆడుకుంటాను అండ్ వాడితో నేను కూడా చక్కగా ఆడుకుంటాను అనమాట. సో మేమిద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుంటాము, చక్కగా ఆడుకుంటాం. సో నాకు కూడా చాలా స్ట్రెస్ రిలీజ్గా అనిపిస్తూ ఉంటుంది. డైలీ మనం హౌస్ హోల్డ్ వర్క్స్ తోటి మనం చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో మనకి ఆ స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి అవకాశమే ఉండదు. సో అప్పుడప్పుడు పిల్లలతో ఇలా అవుట్డోర్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటే అట్లీస్ట్ ఇండోర్లో అయినా సరే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. మనం కూడా చక్కగా మన చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ వాళ్ళతో పాటు మనం కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే ఖాళీగా ఉన్నారో అప్పుడే మొబైల్ స్క్రీన్ చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది, లేదంటే టీవీ చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడు వాళ్ళని ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేయాలి. దానికోసం కాస్ట్లీ థింగ్స్ అయితే ఏమి ఇవ్వక్కర్లేదు. మన దగ్గర అవైలబుల్గా ఉండి పిల్లలు పాడు చేయకుండా ఉండే ఏదైనా ఇచ్చి ఆడించవచ్చు. సో నేనైతే ఇక్కడ కొన్ని స్కెచ్ పెన్స్ ఇచ్చి వాటర్ బాటిల్లో పెట్టమ్మా అన్నాను. చూడండి మా వాడు ఎలా కుస్తీ పడుతున్నాడో. సో ఏదో ఒక టైం పాస్ అండి. అండ్ వన్ థింగ్, మా బాబాయ్ అయితే పాడు చేయడం స్కెచెస్ అందుకే ఇచ్చాను. సో మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళకి అనుకూలంగా చూసి ఇవ్వండి. ఏం చేశాను? ఇప్పుడు ఏది కావాలి చెప్పు, వీటిలో చూసుకో, ఒకటి తీసుకో. సో చూసారు కదా, నేను అయితే ఏదో ఒక స్టోరీ చెప్తూ వాడికి నచ్చే ఏదో ఒక టాయ్ ఇస్తూ నేనైతే అన్నం తినిపిస్తాను. సో మొబైల్ స్క్రీన్స్ అయితే నేను కంప్లీట్గా ఇవ్వడం మానేశానండి. ఎప్పుడు కూడా నాకు ఎంత హరీగా ఉన్నా కూడా నేను వాడికి ఇవ్వడం మానేశాను. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చామంటే ఓకే అమ్మ బిజీగా ఉంది సో అందుకని చెప్పి నాకు మొబైల్ ఇచ్చేస్తుంది అని చెప్పి వాడికి అలవాటు అయిపోతుంది. సో నేను అందుకని 99% వాడికి ఇవ్వడం అయితే మానేస్తాను. మొబైల్ స్క్రీన్సే ఇవ్వను, ఎప్పుడైనా ఫొటోస్ వీడియోస్ చూడడానికి అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే వాడి ఫేవరెట్ పజిల్స్ అని వాడికి ఆడుకోవడానికి ఇచ్చాను. అన్ని బొమ్మలు నేను ఒక్కసారి ఇవ్వనండి, ఒక్కొక్కటి ఒక్కోసారి ఇస్తూ ఉంటాను. ఏం తిన్నానన్నా? పప్ప. సరిగ్గా చెప్పు. పాలకూర. 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 వంద. ఉప్పార్. వెరీ నైస్. టేస్టీ. యమ్మీ. ఓ
ఓకే నాన్న. ఏంటది నాకు చెప్పు. ఏమేమి పెట్టావు ఇప్పటి వరకు చూపించు. సో ఇవన్నీ పజిల్స్ కూడా నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కొన్నాను. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొని చాలా కాలం అయింది. అయినా కూడా చూసారా ఎంత కేర్ఫుల్గా ఉంచుకున్నాడు. సో మా బాబులో నచ్చే విషయం ఏంటంటే ఏదైనా ఆడుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఒప్పుడిగా దాచుకుంటాడు అనమాట. సో అందుకని నేను అప్పుడప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్స్ లాంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ అన్నం తినేసాక కాసేపు ఆడుకొని ఆ తర్వాత హ్యాపీగా బజ్జున్నాడు. వాడు బజ్జున్నప్పుడు నేను ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకుంటానమాట. లైక్ మనకి ఏవో ఒక పనులు ఉంటాయి కదండి, కొంచెం కిచెన్ సర్దుకోవడం అని లేదంటే బట్టలు మడత పెట్టుకోవడం. సో ఇలాంటి పనులన్నీ కూడా వాడు పడుకున్నప్పుడు మ్యాక్సిమం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్స్ అయితే నాకు పడుకునే అలవాట్లేదు. సో అందుకని నాకు మ్యాక్సిమం పనులన్నీ ఆఫ్టర్నూన్ అయిపోతాయి. అండ్ ఈవినింగ్ నిద్ర లేచే టైంకి ఏదో ఒక ఫ్రూట్ పెట్టాలి అని చెప్పి నేను అలవాటు చేసుకుంటున్నాను. యాక్చువల్గా మా బాబుకి ఫ్రూట్స్ అస్సలు తినడండి, చాలా కష్టపడితే బనానా మాత్రం తింటాడు. సో అందుకని చెప్పి నేను జ్యూసెస్ ఫామ్లో ఇవ్వడానికి లేదా ప్యూరీస్ లాగా చేసి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో వాడికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదో ఒక విధంగా వాడికి అలవాటు అవ్వాలి ఫ్రూట్ తినడం. సో ఆ తర్వాత చూ చేసి తినడం అయితే అలవాటు అవుతుంది అని అనుకుంటాను. అండ్ ఇంకా పళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి కంప్లీట్గా చూ చేయడం రావట్లేదు. సో అందుకే నేను ప్యూరీస్ కానీ జ్యూసెస్ కానీ ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశానండి. సో నేనే కంప్లీట్గా వాడికి జ్యూస్ ప్రిపేర్ చేసేసి ఇచ్చేసేటప్పటికంటే కూడా వాడిని కూడా నా వర్క్స్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటే వాడి యాక్టివ్నెస్ పెరుగుతుంది, నాతో అటాచ్మెంట్ పెరుగుతుంది. అండ్ ఖాళీగా ఉండి వాడు మొబైల్లో టీవీనో చూడకుండా ఆ టైంని కూడా కిల్ చేసేసుకుంటూ ఏదో ఒక పనిలో చక్కగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడనమాట. సో ఆడుకోవడం కానీ మనతో ఇన్వాల్వ్మెంట్కి కానీ సో ఏదో ఒక పని చేయించుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళు కూడా యాక్టివ్గా అవుతారు. నేను అప్పుడప్పుడైతే ఆనియన్స్ ఇచ్చి తొక్క కూడా తీయమని చెప్తాను. చూసారా నన్ను ఎలా టీస్ చేశాడు. మా వాడు చాలా యాక్టివ్ అండి, అస్సలు కనపడని అల్లరి చేస్తాడు. అండ్ చాలా కంఫర్టబుల్ కిడ్ కూడా. నేనైతే దాంట్లో చాలా లక్కీ అనే చెప్పాలి. ఏదైనా చెప్పాము అంటే కనుక చక్కగా మాట వింటాడు, బుద్ధిగా ఉంటాడు. అండ్ చూసారా ఇప్పుడైతే ఎంత ఇబ్బంది పెడుతున్నాడో తాగడానికి. అసలు గ్లాస్లో పోసేసి చేతికి ఇచ్చేస్తే కొంతమంది పిల్లలు చక్కగా తాగేస్తారు, బట్ వీడైతే చాలా కష్టం అండి. సో ఎక్కడ అల్లరి చేయాలో అక్కడ చేస్తూ ఉంటాడనమాట. సో ఇప్పుడైతే నేను అలా స్ట్రా వేసి అలా కష్టంగా పట్టిస్తూ ఉంటాను. అండ్ వన్ థింగ్ అండి, నేనైతే షుగర్ లాంటివి అయితే జ్యూసెస్లో ఏది కూడా యాడ్ చేయను. సో ఎప్పుడైనా ఆరెంజెస్లో మాత్రం బాగా పుల్లగా ఉంటే అది కొంచెం లైట్గా షుగర్ కానీ తేనె కానీ యాడ్ చేస్తానన్నమాట. ఇంకా తర్వాత వాడు కొంచెం తాగి రిమైనింగ్ వదిలేసాడు. యాక్చువల్గా గ్లాస్లో నేను నా కోసం మా బాబు కోసం అని చెప్పి 2 ఆరెంజెస్ జ్యూస్ చేసుకున్నాను. సో వాడు వదిలేసాడు, ఇంకా తర్వాత నేను తాగేశాను. ఆ తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయండి. ఇంకా నైట్ ఇంకా భోజనం అది తినిపించేశాను, ఇంట్లో పనులు చేసుకున్నా. అండ్ మా వారు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మా ఇంట్లో ఈవినింగ్ చపాతీసే ఉంటాయి. సో నైట్ చపాతీ తినేసాము. ఇంకా లాస్ట్ పడుకునే ముందు థింగ్ అండి, దాంట్లో నేను మా బాబుని చక్కగా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాను. ఏంటంటే వాడు అన్నీ ఆడుకుంటాడు కదా, ఆ తర్వాత టాయ్స్ అన్నీ ఇల్లంతా చెల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి. సో నేను ఒక్కదాన్ని అవన్నీ సర్దుకోకుండా నాకు హెల్ప్ చేయనాన్న అని చెప్పేసి ఫస్ట్లో అలవాటు చేశాను. సో స్టార్టింగ్లో 1 or 2 things, 1 or 2 toys మాత్రం వేసేవాడు. సో నెమ్మది నెమ్మదిగా నేను కంప్లీట్గా నేను వర్క్ అక్కడ చేస్తున్నంతసేపు నా పక్కనే కూర్చొని వాడు కూడా సర్దడం అయితే అలవాటైంది. సో ఏది కూడా ఫస్ట్ డేనే వచ్చేది కదండి, ఫస్ట్ డేనే మంచి పర్ఫెక్ట్గా రాదు కదా ఎవరికి కూడా. సో అందుకని మీ పిల్లలకి కొంచెం నెమ్మది నెమ్మదిగా ఏదైనా వర్క్స్ అలవాటు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకే సర్దుకోవడం, ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం అలవాటు అవుతూ ఉంటుంది. సో నేనైతే చిన్న చిన్న టిప్స్ ఇలాంటివి ఫాలో అవుతానండి. ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి, మొత్తం అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తే పాసిబుల్ కాదు కదా. సో కుదిరితే కనుక నేను నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వన్ థింగ్, నేను చూసారా పక్కన సర్ఫ్ ఎక్సెల్ డబ్బా ఆ కార్డ్బోర్డ్ ఉంది కదా, నేను అది పడేయకుండా దాంట్లో వాడు రెగ్యులర్గా ఆడుకుని చిన్న చిన్ని టాయ్స్ అని అందులో స్టోర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద రీయూజ్ ఐడియా అన్నమాట. అండ్ యా, ఇంకా నేనైతే వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తానండి. అండ్ మీకు ఇంపార్టెంట్, మీకు ఈ టిప్స్ అన్నీ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, గుడ్ నైట్.